ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి నిశ్రతే వదేత్త జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ నెలలో నాలుగు గ్రహాలు మారనున్నాయి ఆ యొక్క మార్పు ఏ తేదీలో జరుగుతుంది ఆ మార్పు మూలంగా మీకు కలిగేటువంటి లాభములు జాగ్రత్తలు ఏమిటనే విషయం మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహు యొక్క సంచారము తులారాశిలో కేతువు మకరంలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఆ శని భగవానుడు వక్రగతి ఇరవై మూడో తేదీ నుంచి పోతుంది ఇరవై మూడు అక్టోబర్ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు శని భగవానుడు అలాగే మీనంలో వక్రించినటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు పదహారు అక్టోబర్ నుంచి మిథునంలోకి మారుతున్నాడు ఆ మిథునంలోకి మారి మరలా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వక్రిస్తున్నాడు అనుకోండి అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి శుక్ర బుధ గ్రహాలలో పదిహేడో తేదీ నుంచి రవి తులలోకి నీచస్థానంలోకి రావడము పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు తన ఓన్ హౌస్లోకి రావడం జరుగుతూ ఉంటుంది స్వక్షేత్రంలోకి అదేవిధంగా చూసుకున్నట్లయితే బుధుడు రెండవ తేదీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వక్రించినటువంటి బుధుడు రెండవ తేదీ నుంచి వక్రత్యాగమై మనకి ఇరవై ఆరో తేదీ నుంచి తను కూడా తులారాశిలోకి వస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక సింహ రాసిఆర్ సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఈ మాసంలో చూసుకున్నట్లయితే చాలా మటుకు ఆదాయం పెరగనుంది కుటుంబ సభ్యుల యొక్క కలయిక ఆదాయం పెరగడము మరియు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి బిజినెస్ లాంటివి ప్రారంభించడము ఇవి జరుగుతాయి ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మీరు పదిహేడవ తేదీ నుంచి కొత్త అగ్రిమెంట్స్ పదహారు పదిహేడవ తేదీ నుంచి కొత్త కొత్త అగ్రిమెంట్స్ ప్రారంభించడము ప్లేస్ మారడము షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము మరియు గతంలో ఏవైతే కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొంతమందితో కట్ ఆఫ్ అయిపోయినటువంటివి మరలా పునఃప్రారంభం అవ్వడం అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపార సంబంధించిన విషయంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం ప్రాపర్టీస్ అమ్మకానికి చాలా 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 బాగుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి రుణాలు తీసుకోవడము హెల్త్ ధైర్యంగా కొన్ని స్టెప్స్ వేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అవి ఎంతవరకు ఫలిస్తాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫలితం అయితే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కా కాకపోతే మూడో స్థానంలో కేతు ఉండి అక్కడికి శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి మీరు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు పూర్తిగా ఆ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకుని అగ్రిమెంట్స్ చేయండి తొందరపాటు పడి ఎలా పడతాలో అగ్రిమెంట్స్ అనేటువంటివి చేయకండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీకు ఇష్టపడిన వారిని ఎవరినైనా చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ యొక్క మాసంలో మరియు ధన ఆదాయం అయితే ఖచ్చితంగా ఉంది కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం పూర్తిగా దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ సింహం వారికి గమనించుకున్నట్లయితే రెండవ స్థానంలో ఉన్న గ్రహాలు అధిక ధనయోగాన్ని ఇస్తున్నాయి సో మీకు ఇది రైట్ టైం ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభం అంటే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడానికి మాత్రం ఇది రైట్ టైం ఎటువంటి సందేహం లేదు అక్టోబర్ మాసము మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి నిత్యము కొన్ని తెల్లటి పుష్పాలు తీసుకొని గణపతికి గణపతి నామాలు చదువుతూ లేదా ఓం గమ్ గణాధిపతి ఏ నమ అని అనుకుంటూ తెల్లటి పుష్పాలతో చేయండి ఆటంకాలున్నాయి ఎప్పటినుంచో ఆ ఆటంకాలు అనేటువంటివి తొలగిపోవడం జరుగుతుంది మనం ఇప్పటివరకు ఏ ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి గోచార ఫలితాలు చెప్పుకున్నాం అయితే దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి ఫలితాలు ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా పరిశీలించుకోవాలి ఇది ఎలా చూడాలి అంటే మీరు జన్మించినప్పుడు ఏ సమయంలో జన్మించారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సమయంలో జన్మిస్తాడు వ్యక్తి ఉదయమా సాయంత్రమా మూడు గంటలక ఆరు గంటలక పన్నెండు గంటలక లేకపోతే పది గంటలక ఉదయం ఇలా ఉంటూ ఉంటుంది ఏ సమయంలో జన్మించారనే దాన్ని బట్టి లగ్నం ఏమిటి అంటే మీ లగ్నం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది మేష నుంచి మీనం వరకు అదేవిధంగా డేటు మంత్ ఇయరు ప్రదేశాన్ని బట్టి మీకు ఆ రోజు ఆ ప్రదేశంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతుంది కాబట్టి లగ్నం మారుతుంది ప్రదేశం బట్టి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి ఆ రోజు మీరు పుట్టిన సమయాన్ని బట్టి అప్పటి నుంచి ఏ దశలు ప్రారంభమయ్యాయి కీర్తినిచ్చే గ్రహం ఎక్కడుంది మీకు మనశాంతినిచ్చే గ్రహం ఎక్కడుంది వివాహ యోగాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదైంది అసలు మీకు ఏ మార్గంలో వెళ్తే మీకు ధనం వస్తుంది ఎప్పుడు మీరు ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు ఏ సమయంలో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది పడతారు అదేవిధంగా మీకు వివాహం ఎందుకు అవ్వట్లేదు ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా మీ యొక్క వ్యాపారాల్లో ఎందుకు మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఉద్యోగం ఎందుకు రావట్లేదు విదేశానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ ఉంటే బాగుంటుందా విదేశాల్లో వెళ్తే బాగుంటుందా ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలన్నిటికీ కూడా మీ జన్మజాతకంలో సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మల ఆధారంగా మనం ఈ జన్మలో అనుభవిస్తుంటాం మంచిది కానివ్వండి ఒకరిని ఇబ్బంది పెట్టింది కానివ్వండి తెలుసో తెలియక అజ్ఞానంలో ఒకరిని ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాం తెలియజేస్తూ ఉంటాం అన్నీ కూడా ఆ రకంగా మీ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు నడుస్తున్న మహాదశలను అనుసరించి ఎప్పుడు శుభ ఫలితాలు జరుగుతాయి ఎప్పుడు జాగ్రత్తగా కూడా తెలుస్తుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమండి మరి మన జన్మజాతకం ఈజ్ మెయిన్ అన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మన జీవితం మన చేతుల్లో ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొంత పర్సెంట్ బయట ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్తో కూడా ముడిపడి ఉంటుంది ఎలా అంటే మనం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం మనం బయట ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అనుకున్న సమయాన్ని మనం వెళ్ళలేం ఎందుకు ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అక్కడ నుంచి మనం కదలాలి లేదా ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇంకొక మార్గం తెలిస్తే ఆ మార్గం గుండా వెళ్ళి మనం కాస్త త్వరగా చేరుకోగలం అదేవిధంగా మనం తయారు చేసిన ప్రోడక్ట్ బయట మార్కెట్ లేకపోయినా కండిషన్స్ బాగోపోయినా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా బయట మార్కెట్ కూడా మనల్ని శాసిస్తూ ఉంటుంది బయట ఉన్న వాతావరణం మనల్ని శాసిస్తూ ఉంటుంది బయట ఉన్న సిచ్యువేషన్స్ మనల్ని కొంతవరకు ఆపుతూ ఉంటాయి ఈ బయట ఉన్న సిచ్యువేషన్స్ కనుక ముందుగా కనుక అంచనా వేయగలిగితే నెక్స్ట్ మార్కెట్లో అయితే దీనికి సో ఈ ప్రోడక్ట్ మనం తీయకూడదు ఈ టైంలో ఈ ఈ రూట్ అంతా ట్రాఫిక్ జామ్గా ఉంటుంది సో మనం ఈ రూట్లో వెళ్తే సరిపోతుందని మనం ముందుగా మనకు ఒక అవగాహన కనుక ఉన్నట్లయితే మనం ఏ రకంగా ప్లాన్ చేసుకొని మన మార్గాన్ని మార్చుకుంటూ సక్సెస్ వైపు వెళ్తామో అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అదే చెప్తాయి నీకు బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి సో నీ ప్లానింగ్ ఈ రకంగా మార్చుకోవాలి నీ ఆలోచనలు ఈ రకంగా వెళ్ళాలి నీ ప్రణాళికలు ఈ రకంగా వేసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు కానీ మీరు మీ బలాన్ని మీకున్నటువంటి బలాన్ని మీ తెలివితేటలు మీరంతా కూడా మీ గోచ మీ యొక్క జన్మజాతకమే కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలన చేసుకుంటూ మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయ నమ